ఈ ఊరు ఈ సంవత్సరం ఈ 5 సంవత్సరాలని 8 లక్షల రూపాయలు నేను తిన్న, అంతకుముందు 1 రూపాయి తిన్న ఇది ఆ ప్రభుత్వంలో. కానీ అది పింఛనీకి వెళ్ళినా నీకు ఇవ్వని పని, మా ప్రభుత్వం ఏమని అన్నారు. తర్వాత ఈయన వచ్చాక ఇచ్చాడు 18 వేలు అట్నాయి, డోకర మనపడుతుంది, పాలు వడ్డీ పడుతుంది. అదండి ఆయన వస్తున్నాడు, అన్నీ చెప్తున్నాడు, అన్నీ అడుగుతూ మీదే చెప్తున్నాం. అది మళ్ళీ ఆయనకి అర్థం ఓటు తెలుసుకున్నారు. ఏమేం చేశారు మీకు? ఏమేం చేస్తారంటే ఇంటింటికి వచ్చి మా సమస్యలు అనేది అడుగుతున్నారు. మాకు వాలంటరీ కూడా అలాగే ఇంటింటికి వచ్చి నెల నెల ప్రతి సమస్య మీకు ఏం సమస్య ఉంది ఏంటని అడుగుతున్నారు. మాకు ఫస్ట్లో నీటి గురించి చెప్పారు. మాకు నీళ్ళు వాసన వస్తుందని, నీటి బాగోలేదన్నారు. నీళ్ళ గురించి కూడా బాగానే పట్టించుకున్నారు. మాకు డోక్రాలోని డోక్రాలో కూడా రుణమాఫీలు, మా పిల్లలు చదువుకుంటున్నారు, కాలేజీ స్కాలర్షిప్లు పడుతున్నాయి. అంటే మాకు ఇప్పుడు 18 వేలు అంటే మాకు ఎలాగో పడవనుకోండి, పడిన వాళ్ళకి మట్టుగా ఇబ్బంది లేకుండా బాగానే ఇస్తున్నారు. మా ఊరికైతే మట్టుగా మాకు ఇబ్బంది లేదండి. మా ఊర్లోనే మరి మాకు గంట ప్రసాదరావు గారు మరి మా ఊరే కాబట్టి మాకు ఏమి ఇబ్బంది లేకుండా అన్ని బాగానే చూసుకుంటున్నారు. ఇప్పుడు అలాగే ప్రత్యేకించి చెప్పాలంటే అవి గొడవల దాకా మనం రాజకీయాల్లో గొడవలు పెట్టినట్టు డెవలప్మెంట్ అండి. ఇప్పుడు 18 వేలు ఈ డోక్రా రుణమాఫీలు, ఈ 18 వేలు పిల్లల స్కాలర్షిప్లు, ఇవనేది మట్టుగా పిల్లలకి చదువుల నిమిత్తంగా బాగా ఇదయ్యారండి. చదువుల్లో స్కూల్లోని స్కూల్కి చదువుల నిమిత్తంగా మట్టుగా పిల్లలకి చదువులకి ఇబ్బంది లేకుండా, వాళ్ళకి ఫుడ్ అవి కూడా ఇబ్బంది లేకుండా, భోజనం గురించి అవి బాగున్నాయండి. అవి బాగున్నాయి. నెక్స్ట్ 2 నెలల ఎలక్షన్స్ వస్తున్నాయి, ఎవరికై పోతున్నారు ఓటు? మేము ఎప్పుడు ఇటే ఉన్నాం, మేము ఎప్పుడు జగనానికి వస్తాం. ఎక్కువ చూపెట్టింది అందుకని రాదు. అంటే ఎక్కువగా ఉన్నట్టే రాదు ఎవరంటారు. హామీలు బాగానే ఇచ్చారు. బాగానే పనిచేస్తున్నారు. ఊరు డెవలప్మెంట్ అయిందా? ఎలా అనిపిస్తుంది ఆయన ఇక్కడికి రావడం? రావడం బాగానే అనిపిస్తుంది. మరి సమస్యలు ఏం లేవా? ఏం లేవు. నెక్స్ట్ ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు? 2 నెలల ఎలక్షన్స్ వస్తున్నాయి కదా. గంట ప్రసాద రావు గారు, నేను గంటలో ఏమి లేవు. నాకు ఒక్కదానికే పొలం గెలవలేదు, ఏదైనా డబ్బులు ఇస్తారేమో 2 నెలలకి పెన్షన్ అని మొన్న అడిగాను, రాశారు. మరి ఎప్పుడు వస్తుందో? ఇంకా రావట్లేదా పెన్షన్ మీకు? ఇంకా తాతయ్యకి వస్తుంది. మీకెందుకు రావట్లేదు? రాలా మరి, ఎందుకు మిస్ అయిపోయింది అన్నారు మొన్న అక్కడికి వెళ్తే. మళ్ళీ ఏమో ఈ నెలలోనో వచ్చే నెలలో వస్తుంది నిదానంగా అమ్మ, వాళ్ళ మీద కూకుంటే వస్తుందా మనకి తెలుసుకుంటున్నారా? బాగానే అనిపిస్తుంది. మీకు 2 నెలల్లో ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు? ఎవరికి? మా మనవడికి. ఎవరు? అదే ప్రసాద్ గారు. ఆ ప్రసాద్ గంట ప్రసాద్ గారు గంటోళమే. వైసీపీ చేస్తారా జగానికి? మా ఎమ్మెల్యే గారు కూడా అన్ని చేశారు. మా ఎమ్మెల్యే గారు మాకు అన్ని చేశారు. పిల్లలకి చెప్తున్నారు మాకు రుణమాఫీలు ఇచ్చారు. పిల్లలకి చదువుకున్నంతకి భోజనం కానీ, బట్టలు కానీ చాలా బాగా అన్ని మా కోడలకు కానీ మాకు కానీ బాగా జరుగుతున్నాయి అమ్మ అన్ని కోడలు. మేము లబ్ధి పొందామంటే మేము వ్యవసాయం మీద మాకు ఇచ్చారు, రుణమాఫీలు ఇచ్చారు. మాకేం పర్వాలి, కరువు లేదు. ఇప్పుడు కరువు లేదంటే చక్కగా తింటున్నాం. ఈ 5 సంవత్సరాల్లో బంగారంలో తింటున్నాం. 4 సంవత్సరాలు ఇప్పుడు బాగా అన్ని మాకు వచ్చినాయి అమ్మ. వస్తున్నాయి బాబు.
మా ఓటు ఇదే మళ్ళీ ఓటు జగన్ బాబు గారిది, మళ్ళీ అప్పయ్య చౌదరి గారిది. మాకు ఓటు ఇంకా వరకు వేసాము. మేము మా ఇంట్లో 10 మంది ఉన్నాం, 10 మంది ఓట్లు కూడా ఆయనవే మా ఓట్లు మా ఇంట్లోని. అది మేమెవరికి వెయ్యం, మాట ఇవ్వం కూడా. అసలు మాట తప్పు, మనం చెప్పమని ఆయన చెప్తారు చూసాం. అలా మేము చెప్పం. ఎన్ని సంవత్సరాలైనా చచ్చిపోయినా బతికినా ఆయనదే మా ఓటు. మహేశ్వరి. ఏ ఊరు మీది? మాది సకల కొత్తపల్లి. మంచిగానే ఉంది, బాగానే చేస్తున్నారు. డ్వాక్రా అన్నీ మాకు బాగానే వస్తున్నాయి, చేయూత పథకం బాగానే వస్తుంది, అన్నీ బాగానే ఉన్నాయి, అన్ని సక్రమంగా చేస్తున్నారు మాకు. ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పినప్పుడు ఆయన ఎలా స్పందించారు, ఎలా రియాక్ట్ అయ్యారు? మా మంచిగానే రియాక్ట్ అయ్యారు. అమ్మ అని మమ్మల్ని మంచిగానే పలకరించారు, బాగా చూసి. ఇప్పుడు చూసాం ఆన్ స్పాట్ 50,000 మీకు గోడ కట్టుకోవడానికి ఇచ్చారు, ఎలా అనిపిస్తుంది? ఇక్కడ మంచిగానే అనిపిస్తుంది, వీళ్ళకి హ్యాపీగానే ఉంది. అడిగినాన్ని ఇచ్చారు, అన్ని చేశారు. సచివాలయం కట్టారు, డ్వాక్రా రుణమాఫీ చేశారు, చదువు ఇస్తున్నారు, పెన్షన్లు ఇస్తున్నారు, అడిగినవన్నీ ఇస్తున్నారు, 18,000 వేస్తున్నారు. డ్వాక్రా రుణమాఫీ మేము డ్వాక్రాలో ఎదుకున్నా మాకు ఇస్తున్నారు. బాగానే చేస్తున్నారండి ఆయన, ఇప్పటి వరకు బాగానే చేసుకొచ్చారు. ఇక మీద కూడా ఆయన ప్రభుత్వం బాగా చేయాలని కోరుతున్నాను. ఆయన మనస్తత్వం ఎలా ఉంటుంది, ఎలా మీకు మంచిదే? పేదోళ్ళని బాగానే చూస్తాడు అనుకున్న పని ఒక అటు ఇటుగా బాగానే చేసి పెట్టారు. మాకు వచ్చిన కాడి నుంచి కూడా ఆయన ఎక్కిన కాడి నుంచి బాగానే చేశారు. మరి నెక్స్ట్ మీరు ఎవరికి ఓట్ అయిపోతున్నారు ఇక్కడ? అవన్నీ చెప్పండి, మా మనసుకు తెలుసు. ఆయన ఏం చేసింది, మేమేం చేయాలి ఆయనకి, అది మాకు తెలుసు. ఇప్పుడు గోడ కట్టించుకోవడానికి కూడా డబ్బులు ఇచ్చేసారు కదా, ఎలా అనిపిస్తుంది? మంచిగానే అనిపించింది. అలా సాయం చేసిన వాళ్ళు ఉండాలి, ఉండాలని అనిపించింది.